కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగింది దాదాపు 34 మందికి ఆ రోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ చేసిన తర్వాత నలుగురు మహిళలు మరణించడం జరిగింది సుష్మా మౌనిక లావణ్య सुषमा मोनिका लावण्य ममता ममता सुषमा लावण्य मोनिका नलुगुरु महिलालु मरणिंचडं जरिगिंदि मीटवरंदरू कूडा ई इन्फेक्षन तोनी कोंतमंदि अपोलो हास्पिटल्लो कोंतमंदि निम्स हास्पिटल्लो इप्पटिकी चिकित्स पोंदुता उन्नारु इंत मूर्खत्वे आड़वा पेशेंट चुप्त चाल इबंधी वाल मरण इरवे संवसरा चयस इंत पसीपिल 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 चलने वाल कुट सभ्युक पसीपिले इपड़ वाल अडमटर वाल चिना पसीपिल अंत इरवे संवसर वयस पेद कुटाली नाली जैसे पेद कुटा यह पाप वाल अम्म इप्ड अडमटे अंदर इदे पसीपिल वाल चूसकने वाले चलने वाल कुटा पूर्ति अनाथल अन्नी पेद कुटा तीन तिं लेने कुटा कूली नाली चुस्कने कुटा रिकार्ड कोसम प्रभुत्म राष्ट्र मुख्य रिकार्ड कोसम इला पेद प्राणा बलि पेद जीवाल तो आड़को राष्ट्र मुख्यमंत्री मुख्यमंत्री पालन मूल ज्वरम वस्ते हास्पल को नी थैराइड बीपी उगर उमूल ज्वरम वस्ते चमूल वैद्य दूते विज्ञता उन्ना चस्तर 34 मंदी रूम किंद पड़कोबे आधार बाधर गंट लपे वन अवर लपट गंट लपट 34 मंद की कुट नियंत्रण आपरेशन चे देशन चेस्ट चेपाले राष्ट्र मुख्यमंत्री नी पे प्रख्यात मुख्यम तप पेद प्राणा मुख्यम का सिग्गुंडा को अखल नीकेवना मनि वाले राक्षसावना गंट लपट 34 मंद की आपरेशन కింద పడుకోటి చేస్తావు కనీసం బీపీ టెస్ట్ ఏవు షుగర్ టెస్ట్ ఏవు థైరాయిడ్ టెస్ట్ ఏవు మీకు ఆల్రెడీ సర్జరీ అయిందాలే తెలుసుకోవు ఆరోగ్యకరమైన ఇబ్బందులు తెలుసుకోవును డాక్టర్లు చేద్దామంటే కనీసం వాళ్ళకు సౌకర్యాలు కల్పించావు ఎక్విప్‌మెంట్స్ ఇయ్యావు వాళ్ళని బెదిరిస్తావు డాక్టర్లని ఒత్తిడి తీసుకొస్తావు వెంటనే చేయాలని చెప్పి నలుగురు ప్రాణాలు బలిగి ఉన్నావు ఉసురు పట్టుకెనవో నీకు బిడ్డ పేదల ఉసురు పోసుకుంటున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలు అరిగోసబడుతున్నారు అరచేతుల ప్రాణాలు పెట్టుకొని భయపడుతున్నారు వాళ్ళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలంటే నీ మూర్ఖత్వం వల్ల నీ నిర్లక్ష్యం వల్ల నువ్వు పేరు ప్రఖ్యాతల కోసం నువ్వు రాక్షసంగా వ్యవహరించ తీరు వల్ల ఈ రోజు పేదలు బలైపోతున్నారు ఏడుస్తున్నారు పిల్లలు సార్ చిన్న పసి పిల్లలు సార్ అని చెప్పి రెండేళ్ల పిల్లలు మూడేళ్ల పిల్లలు ఏడుస్తున్నారు పిల్లలు ఏం టెస్టులు సార్ పడకబెట్టి సార్ కనీసం మాకు मत इंजक्षन सर पेन सर्जरी चुटे अरचना सर मेमंदर बेरी सर मम्मी हाफ अवर माला इंटर पंपर सर माला नलगर महिला चलना का इंटर आधार बाधार वी मम्मी हास्पल रही रही बदला सर इकोचा इंफेक्षन अट्ठा सर इबंध पड़ता सर अट्ठा तिंक लेक तिंक ले मैं मुख्यमंत्री एम बीका बीहार वेनाव चुम बीका बीहार वेनाव एम उद्धरदा बीहार वेनाव ఇక్కడ హాస్పిటల్కి వచ్చి కనీసము ఆ పేదోలను కలిసేటువంటి ఇంగిత జ్ఞానం లేని మూర్ఖుని నువ్వు ఇంగిత జ్ఞానం లేని మూర్ఖునివి ఒక్కసారన నీ బతుకుకు ఒక్కసారన పేదోలు చచ్చిపోతే ఒక్క కుటుంబానన నీ 8 సంవత్సరాల కాలం ఒక్క పేద కుటుంబాన్ని సందర్శించావా ఒక్కని ఆదుకున్నావాను బిహార్ పోతావు 24 గంటల రాజకీయాలు ఎవరిని కుంభం ఉంచాలి ఎవరిని నాశనం చేయాలి 24 గంటల రాజకీయాలు తప్ప పేదోలను ఆదుకోవాలి అభివృద్ధి మీద ధ్యాస లేదు పేదల ప్రాణ మీద ధ్యాస లేదు ఈ మంత్రి ఉన్నాడు
అండ్ అబద్ధాల శాఖ మంత్రి నోరు తెరిచి అబద్ధాలు, ఎప్పుడు అబద్ధాలు, నోరు తెరిచిన అబద్ధాలు. ఆ ఉజవల కట్టిన అబద్ధాలు ఆడాడు, దుబ్బాకల అబద్ధాలు ఆడాడు, అది పేరు అబద్ధాల మంత్రి పెట్టారు. యూత్ అంతా కూడా, యువకులంతా కూడా. ఈ మంత్రులు ఏం పిక్తారు, ఏం పని మీకు? మంత్రులు ఎమ్మెల్యేలకు ఏం పిక్కుడు పని? అంతా బిజీ ఏంది మీది? ల్యాండ్ కబ్జాలు చేయడము, దందాలు చేయడము, డ్రగ్స్ దందాలు, ల్యాండ్ దందాలు, క్యాసినో దందాలు, లిక్కర్ మాఫియా ఎప్పుడు సంపాదించుకునే మంత్రులకు, ఎమ్మెల్యేలకు? మీకు ఏం పీకుడు పని చెప్పండి నాకు. కనీసం ఒక్క కుటుంబాన్ని కనీసం వచ్చి పరామర్శించేంత సమయం లేని పీకుడు పని మీరు ఏం చేస్తుర్రు? అంత బిజీ ఏంది మీది? ఎందుకు రాడు ఆరోగ్య మంత్రి? ఊకే వాగుతావు కదా, అవాకులు చవాకులు వీస్తారా, ఊకే అబద్ధాలు ఆడతావు కదా, ఎందుకు రాలే ఇప్పటికీ? ఏం చేస్తారు ఇప్పుడు? ఒక కమిటీ చేస్తారు, ఇక కమిటీ చేసి అక్కడ ఉద్యోగులు ఇద్దరు బలి చేస్తారు. ఏంటంటే మళ్ళీ వాటర్ ఇన్ఫెక్షను లేకుంటే ఏదో ఇన్ఫెక్షన్ వల్ల అని ఆ పెద్ద సమస్యను చిన్నగా చూపే సమస్య చేస్తున్నారు. చాలా పెద్ద ఇష్యూ ఇది, దుర్మార్గమైన సంఘటన, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము. పేరు ప్రఖ్యాతల కోసం 34 మందిని గంట లోపల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, కనీసం ఏం పరీక్షలు చేయకుండా చేయడం వల్ల 4 పేదోళ్ళ ప్రాణాలు బలైపోయినాయి. వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దుర్కొని ప్రభుత్వం ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళందరూ చాలా పేదోళ్ళు. ఇంతవరకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం వాళ్ళని పరామర్శించలే, ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలే, ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయలే. ముఖ్యమంత్రి పీకుడు పని కోసం బీహార్ పోతున్నాడు, పంజాబ్లో పైసలు చేసినావు, ఇవి ఇక్కడ బిడ్డ. ఆ 4 కుటుంబాలకు మొత్తం ప్రభుత్వమే ఆదుకోవాలి, వాళ్ళ పిల్లలను చదివిపించాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. 5 లక్షలు ఇచ్చి చేతులుకుని పాపం చదువుతుంది. నువ్వు పక్క రాసుకోవాలి, ఉసురు పట్టుకో, నువ్వు రాసి పెట్టుకో, నువ్వు గోస పడుతున్న వాళ్ళు ఎడుతున్నారు పేదలు. నీకు లేరా కుటుంబాలు? నీ కుటుంబానికి అయితేనే ఊరుకుంటావు నువ్వు ఇట్లా? నీ కుటుంబం మంచిగా ఉండాలని అందరం కోరుకుంటున్నాము, నువ్వు మాత్రం పేదలు నాశనం కావాలని కోరుకుంటున్నావు. నువ్వు ఈ 1 కోటి రూపాయలు ఒక్కొక్కరికి, 5 ఊరికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి, వాళ్ళ పిల్లలను చదివిపించాలి నువ్వు. వాళ్ళ కుటుంబంలో కూడా మళ్ళీ దొంగ ప్రొసీడింగ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చుడు కాదు, నిజమైన ప్రొసీడింగ్ ఉద్యోగం ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఈ 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిందే, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాల్సిందే, వాళ్ళ పిల్లల చదువులు పూర్తి ఎవరు కూడా ప్రభుత్వమే భరించాలి. నువ్వు 6 నెలలు అయితే వీక్తో తర్వాత మేము చూసుకుంటాం, కానీ ఇప్పుడు చదివి 6 నెలలు చదివి. ఎవరైతే ఆ రోజు 30 మంది ఆల్రెడీ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తారో, ఆ కుటుంబాలు కూలీ నాళి చేసుకుంటారు, పిల్లలకు దూరమేరు, వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు. కొంతమంది కోరుకుంటున్నారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వము ఎట్టి బస్సులో ప్రతి ఒక్కరికి ఇలా 10 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఏదో ఆసర చూపెట్టాల్సిందే. ఇది చేస్తేనే నువ్వు ప్రజలు క్షమిస్తారు. ఫస్ట్ మంత్రి రాజీనామా అయ్యి, సంబంధిత మంత్రి రాజీనామా అయ్యి, లేకుంటే ముఖ్యమంత్రి భర్తరఫీ, ముఖ్యమంత్రి భర్తరఫీ దమ్మి ముఖ్యమంత్రికి ఎక్కడిది అల్లుడు కదా. వాళ్ళ కుటుంబాన్ని భర్తరఫీ అప్పుడిప్పుడే వేరే మంత్రి అయితే తక్కని భర్తరఫీ చేస్తుండే, వేరే మంత్రి అయితే చాలామంది భర్తరఫీ చేసిండు. ఇప్పుడు వేరే మంత్రి అయితే ఆయన కుటుంబ సభ్యుడు కాకుండా, ఆయన చుట్టపడు కాకుండా వెంటనే భర్తరఫీ చేస్తుండే. ఇప్పుడు ఏ భర్తరఫీ అయ్యి ఎందుకు రాలే? మంత్రి ఎందుకు రాలే? ఎమ్మెల్యే ఎందుకు రాలే? ఎడవేరు పత్తలు ఆడుతుర్రా, ల్యాండ్ కబ్జాలు చేస్తుర్రా, లిక్కర్ టెండర్లు వేస్తుర్రా, ఇసుక దందా చేస్తుర్రా, భూమి కబ్జా చేస్తుర్రా, డ్రగ్స్ వాడ్రా, మాఫియా చేస్తుర్రా, ఏం చేస్తురు? ఏం పీకుడు పని ఏంది మీకు? వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి. నీ పర్యటన బంద్ చేయి. రే మన ఓ రాజకీయాలు బాగా ఎదురు చేసే చాలా టైం ఉండే నీకు, ఇంకా నువ్వు ఇవ్వాలంటే రాజకీయాలు రాజకీయాలు చేసుకుంటేనే ఇలా ముఖ్యమంత్రి ఎందుకు రాలేదో ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి.